స్తోత్రం కృపగల తండ్రి నీకు స్తోత్రం, దయగల ప్రభువా నీకు స్తోత్రం, కనికిరమ గల తండ్రి నీకు స్తోత్రం, సోదరం సోదరం ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, సోదరం సోదరం ఈ రాత్రి ప్రభువా యవనస్తుల కూటం కొరకై సోదరం 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 ప్రభువా ఈ రాత్రి జరుగుతున్నటువంటి ప్రభువా యూత్ మీటింగ్ కొరకై నీకు స్తోత్రం, సోదరం 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 ప్రభువా లైవ్లో ప్రతి ఆటంకమును మీ నామంలో తొలగించినందుకై సోదరం 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 ప్రతి యవన బిడ్డను ప్రభువా మీరు దర్శిస్తున్నందుకై సోదరం 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 ప్రతి యవన బిడ్డ పట్ల మీ చిత్తం జరిగిస్తున్నందుకై సోదరం 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 పరిశుద్ధాత్మ తండ్రి మీరు సియోను నుంచి ప్రతి యవన బిడ్డతో మాట్లాడుతున్నందుకై సోదరం 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 ఆశ్చర్యకరుడుగా మీరు మాట్లాడుతున్నందుకై సోదరం 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 ఈ కడవరి దినముల్లో యవన కాలపు జీవితం వారికి ఆశీర్వాదకరంగా ఓ ప్రభువా దీవునికరంగా మారినట్లుగా మీరు మాట్లాడుతున్నందుకై సోదరం 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 ప్రైజలో 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 రిక్క నమల బల దురబ కల దురబల శబల బల దియార నమకల మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. తండ్రి యొక్క రాత్రికాల సమయంలో తండ్రి పునరుద్ధాన దినమున సాయంకాలపు వేళ యవనస్తుల కూటం కొరకు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఓ ప్రభువా ఇదిగో తండ్రి యవన బిడ్డలందరినీ మీ పాద సన్నిధిలో కూర్చుండబెట్టినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యవన బిడ్డలందరినీ కూడా ప్రభువా నీ సన్నిధిలో మోకరింపజేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. యవనస్తులు ఏ విధంగా జీవించాలో ప్రభువా, యవనస్తులు ఏ విధంగా నడుచుకోవాలో ప్రభువా ఈ రాత్రి నిత్య సీయోను నుంచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిత్య సీయోను నుంచి ప్రభువా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఓ ప్రభువా నిక్కనమల దురబల యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రం అయ్యా, అనేక మంది యవనస్తులు ప్రభువా నీ చేతిలోకి రాకున్నట్లుగా తప్పించబడి ఓ సాతాను చేతులకు వెళ్ళిపోతూ ప్రభువా నశించిపోతున్నటువంటి యవన బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా. ఓ ప్రభువా మనసులను సాతాను చెరుపుతూ ఉండగానైనా యవన బిడ్డల మనసులను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. యవన బిడ్డల జీవితం ప్రభువా ఒక జయకరమైన జీవితం వారు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభు ఉదయ కాలం ప్రభు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఈ యవనస్తుల కూటం ద్వారా మీరు మహిమ పొందండి. మీరేని ప్రజలతో మాట్లాడండి, మీరేని బిడ్డలతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావములు పొంది యవన బిడ్డల మీద నీ కనికరం నీ దయ నీ సన్నిధి వారి మీద ఉంచమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ లైవ్లో యవనస్తుల కూటంలో పాల్గొంటున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన యవన బిడ్డలారా, మీరందరూ ప్రభు కృప వలన ప్రభు దయ వలన మీరు క్షేమంగా ఉన్నారని, ప్రభుకు మహిమకరంగా ఉంటున్నారని, మీరు మీ తల్లిదండ్రులకి ఒక క్షేమాన్ని కలుగు చేసే వ్యక్తులుగా ఉంటున్నారని మేము మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగ ఉండాలని, అలాగ మీరు ఉంటున్నారని మిమ్మల్ని మేము ప్రభువుని స్తుతిస్తున్నాము. కాబట్టి ఇంకా మన జీవితంలో యవన దశలు ఎలాగుండాలి, యవన కాలములు మనం ఎలాగ నడుచుకోవాలి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం కొరకే ఈ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న వయసులోనే ఎంతోమంది బైబిల్లో ఆశీర్వదించబడిన ప్రజలు ఉన్నారు, ఎంతోమంది దేవుని చేత దీవించబడిన ప్రజలు ఉన్నారు. మీకు కూడా అటువంటి కృప, అటువంటి ఆ భాగ్యం దేవుని ద్వారా కలగాలని, అటువంటి ఆ కృపను మీరు పొందుకోవాలని ఈ విధంగా మేము మీతో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాము. కనుక మీరు భయభక్తులతో కూర్చోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి, వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చూడండి, తర్వాత పాటలు పాడండి, ప్రభుని గణపరచండి. దేవుని కనికరం దేవుని కృప మీ భవిష్యత్తుకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఒక పాట పాడుకుని ప్రభుని మనం మహింపరుద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి కాలస్మిందు ప్రభా, నీకు స్తోత్రం. నీ ఘనమైన పాదముల కొరికి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యా కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు ప్రభా, ఆశ్రయకరుడు, ఆలోచనకర్త, అనిచ్చుడగు తండ్రి, సమాధానకర్త అయిన మా దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. గతించుంటున్న యవనస్తుల కూటమి నుంచి కూడా ప్రభా నీకు స్తోత్రం. ఈ దినం
దినం వరకు మళ్ళీ కాచి భద్రపరిచి మరలా నీకు వాక్కుని వింటకు ప్రభు మీరు మాకిచ్చుంటినైనా గొప్ప కృప కొరికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ఉదయకాలం ఆరాధనంతటి కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించినారు. మరలా ఇక రాత్రి కాలం ముందు ప్రభానికి స్తోత్రం. ఇక యవనస్తులు కూటాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభానికి స్తోత్రం. అనేక మంది యవనస్తులకు ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చండి ప్రభానికి స్తోత్రం. బలమైన దేవుడు ప్రభానికి స్తోత్రాలు. పరిశుద్ధతల మహనీయుడైన దేవానికి వందనాలు ప్రభు. నీ యొక్క పరిశుద్ధతను ప్రతి ఒక్క యవని బిడ్డకు కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది యవని బిడ్డలైతే ఆసక్తితో ప్రభానికి స్తోత్రం ఇకలైన ప్రభ మోకరించినారో ప్రభానికి స్తోత్రం. ప్రతి ఒక్కరి మీద కూడా ప్రభ ఇక సమయంలో నీ కృప ఆవరించబడును కాకని ప్రార్థిస్తున్నాం నాయన. సియోనులను మీరు ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో ప్రభ ఒక జయ జీతము చేయటకు ప్రభానికి స్తోత్రం కావలసినటువంటి కృప అభిషేకాన్ని ప్రభ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు. నీ దాసుని సిలువు చాటును మరుగుపరిచి ప్రభ బలమైనటి నాయన ప్రభ కృప చేత నింపి నాయన కృప కలిగిన వాకును ప్రభ బోధించటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభ నూతనమైన కార్యాలు జరుగుటకు సహాయం చేయండి ప్రభ. విడుదల కార్యాలు జరుగుటకు కృప దయచేయండి ప్రభ. పాపము నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి. బానిసత్వం నుండి విడుదల పొందుటకు కృప దయచేయండి ప్రభ. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. నీ వాక్కు వితబడిచినప్పుడే ప్రభానికి స్తోత్రం చీకటి నాయన తొలగిపోయి ప్రభ వెలుగు కరముగా వారి జీవితాలు మార్చబడుటకు సహాయం చేయండి ప్రభానికి స్తోత్రం. అయ్యా కృప కలిగిన దేవానికి కొందినాలు. నీ కృప కలిగి వాకు విత్తబడిచినప్పుడే నీకు స్తోత్రాలు. పాపం యొక్క బంధకాలు విరిచేయబడినట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడు నాయనా నీకు స్తోత్రాలు. నీలో ఉన్నట్టు పరిశుద్ధిని ప్రతి ఒక్కరినైనా ప్రభ అయ్యా వాంఛించినట్లుగా కృప దయచేయండి. పాపమును అసహించుకునే మనసు దయచేయండి ప్రభ. ద్వేషించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు కొందినాలు ప్రభ. ఎంతమంది ఆసక్తితో నీ వాక్యాన్ని వింటున్నారో ప్రభ. ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి ప్రభ. యేసయ్యా కనికరించండి ప్రభ. నశించిపోకుండా ప్రభ అనేక మంది యవని బిడ్డలు రక్షణ పొందుటకు సహాయం చేయండి. కనికరించమని ప్రార్థిస్తున్నాం. నీ కనికరము నీ వాత్సల్యత నీ కృప అయ్యా ఇప్పుడే ప్రతి ఒక్క యవని బిడ్డను ప్రభ ఆవరించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడానికి కొందనాలు. ఈ యొక్క ప్రభ కూటమంతటిని ఆశీర్వదించండి. ప్రతి విధమైన ఆటంక శక్తులను అభ్యంతరపరిచిన ఆత్మలను ప్రభ ఇప్పుడే వెలపడ్డ బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మీరే సమస్త గంత మహిమను పొందుకొని ఒక యవనస్తులు కూడా ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని యేసయ్య నామమున ప్రార్థించుడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడానికి వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రం. సర్వశక్తిమంతుడానికి స్తోత్రం. బలవంతుడానికి స్తోత్రం. పరాక్రమశైలైన దేవానికి వందనాలు. నాయన ఉన్నవాడు వనవాడిన దేవానికి స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు. ప్రభువానికి స్తోత్రం తండ్రి. ఈ సాయంకాలం దేవానికి వందనాలు ప్రభా. యవనస్తుతో కలిసి ప్రభా అయ్యా నిన్ను స్తుతించుటకు దేవానికి వందనాలు నాయన. అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు. ఈ సమయంలో తండ్రి నాయన లైవ్ ద్వారా ఎంతమంది యవనస్తులు ప్రభు నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. నీ మాటలు వినటానికి నన్ను హృదయం సిద్ధపరచుకొని ప్రభా ఆశ కలిగి ప్రభు నీ స్తోత్రం తృష్ణ కలిగి ఎంతమంది బిడ్డలు ప్రభు నాయన అయ్యా ఎదురు చూస్తున్నారు ప్రభు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాల నిమిత్తం నీ స్తోత్రం ప్రభు నాయన. అయ్యా వారి జీవితంతో మీరు మాట్లాడండి నాయన. వారికి సమాధానం కలుగునుగా ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రం. ఇదిగో నిన్ను విడువని ఎడబాయని చెప్పిన దేవుడు ప్రభానికి స్తోత్రం. గొప్ప దేవానికి వందనాలు నాయన. ఈ సాయంకాల వేళలో దేవానికి వందనాలు నాయన. అనేక మంది యవనస్తులు మీరు దర్శించండి ప్రభా. పాపం నుంచి నా తండ్రి నన్ను అనేకమైన బంధకం నుంచి విడుదల దయచేయ ప్రభా. దేవానికి వందనాలు నాయన. ముది వచ్చే వరకు ఎత్తుకున్న వాడు నేనే అన్నావు ప్రభానికి వందనాలు. తల్లి మరిచిన తండ్రి మరిచి నేను నిన్ను విడువను ఎడబాయని సెలవిచ్చిన దేవుడు నాయన. దేవానికి స్తోత్రం ప్రభా. ఈ లోక స్నేహము కోరుకొనక ప్రభునాయన. ఈ లోక బంధుత్వంతో నా ప్రభునాయన బంధించబడిపోకనాయన. ఒక్కొక్క బిడ్డ నీ కొరకు రోషం కలిగి బ్రతికటకు సహాయం చేయండి అయ్యా. ఒక్కొక్క బిడ్డ ప్రభానికి స్తోత్రం నాయన. నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రం నాయన. నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదయుండదన్న ప్రభానికి స్తోత్రం నాయన. అయ్యా సర్వ సమృద్ధినిచ్చే దేవుడు ప్రభునికి స్తోత్రం. సమస్త మేలు సమస్త ఘనత సమస్త ఆశీర్వాదములు నా యందు నేను సెలవిచ్చిన దేవుడు ప్రభునికి వందనాలు నాయన. నీలో ఉన్న సమాధానం ప్రభా. నీలో ఉన్నటువంటి
మరి గొప్ప జీవితం నాయన, ప్రతి ఒక్క బిడ్డ అనుభవించినట్టుగా సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడు వయానికి స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఈ సాయంకాల వేళ ప్రభు నీకు వందనాలు. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభు చూస్తూ ఉన్నారో ప్రభు, నీ వాక్కులు వింటున్నారో ప్రభు, వారందరినీ మీరు సమాధాన పరచం దేవానికి స్తోత్రం నాయన. నీ రాజ్యం గురించి సిద్ధపరచండి దేవానికి స్తోత్రం. వారి జీవితంతో మీరు మాట్లాడము దేవానికి వందనాలు నాయన. నీతో అంటు కట్టబడి వారిగా ఉండటం సహాయం చేయండి ప్రభు నీకు స్తోత్రం. దేవానికి వందనాలు. మనుషులు నమ్మటి కంటే యెహోవా నాశించడం మేలనావు ప్రభు నీకు స్తోత్రం. దేవా ఒక్క బిడ్డ ప్రభా నాయన, అయ్యా నిన్ను ఎరుగునట్టుగా నా ప్రభా, నిన్ను పట్టుకున్నట్టుగా ప్రభా నాయన, అయ్యా కృప అనుగ్రహించదురుగా కానీ వేడుకుంటున్నాం దేవానికి స్తోత్రం. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం. ఎంతమంది అయితే వేదనతో నా ప్రభా, దుఃఖంతో నాయన, అయినా నిన్ను ఆశ్రయించి ప్రభా నీ స్తోత్రం. ఇదిగో ఈ సాయంకాల వేళ ఎదురు చూస్తున్నారా ప్రభా నాయన, నీ సంధి కొరకు నా ప్రభా, నీ మాటల కొరకు నా తరలి ఎదురు చూస్తున్నారా ప్రభా. వారందరితో మీరు మాట్లాడండి నాయన, అయ్యా వారిని బలపరచ, అయ్యా వారిని దీవించ, అయ్యా 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 నీ స్తోత్రం ప్రభా. కొరతలు తీర్చే దేవుడు ప్రభా, కొదువులు తీర్చే దేవుడు ప్రభా, సమాధానం ఇచ్చే దేవుడు, మనశ్శాంతి ఇచ్చే దేవుడు ప్రభు నాయన, మారు మనసు ఇచ్చే దేవుడు ప్రభు, నూతన జీవితం ఇచ్చే దేవుడు నీవు ప్రభు నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు, సహాయం చేయండి ప్రభు. అయ్యా భక్తి జీవితంలో వైరాగ్యం కలిగి ప్రభు నీకు స్తోత్రం ప్రభు నాయన, జీవించే బిడ్డగా మీరు మార్చుము నాయన. అటు విధముగా దేవానికి వందనాలు నాయన. దైవ సేవకులు మీరు బలంగా వాడుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఎటువంటి మాటలు ఎటువంటి అవసరం ఉన్నాయో ప్రభు నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని మీరు కదిలించండి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ మీరు తాకండి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ మీరు బలపరచన ప్రభా, ఉజ్జీవపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్క యవనస్తులు ప్రభా నా తండ్రి నాయన, యవనస్తులు అండ్రు ప్రభా నీకు వందనాలు నాయన. నీ కొరకు, నీ కొరకు ప్రతిష్ఠించబడిన వారిగా నాయన, నీ కొరకు బ్రతికినట్టుగా నా ప్రభా, నీ పని చేయనట్టుగా ప్రభా నీకు స్తోత్రం ప్రభా. నీ మేలు పొందినట్టుగా సహాయం ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రం. దేవా నీకు వందనాలు ప్రభు. సమస్య ఈ కూడికంతా కూడా ప్రభు నీ చిత్తానుసారంగా జరిగించండి ప్రభు స్తోత్రం. మీ శిరు సాటిని మరుగుపరుచుకుని దైవ శాఖంతో బలమైన వర్తమానం మీరు దయచేయమని ప్రార్థన చేస్తాం. సీఓ నుంచి మీరు మాట్లాడమని కూర్చున్నాం దేవ స్తోత్రం. లైవ్కు ఆటంకంగా ఉన్న ప్రతి విధమైనటువంటి ఆటంక చీకటి శక్తులు మీరు బంధించండి ప్రభు స్తోత్రం. గొప్ప దేవుడు ప్రభు, నీ ఘనకార్యం మీరు జరిగించి దేవానికి స్తోత్రం. బిడ్డలందరినీ బలపరిచిన తండ్రి నాయన, ఆసక్తితో నా ప్రభు కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించిన ప్రభు, నీ సీఓ నుంచి ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆశ్రయించగలని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మటుకే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధన మనం ప్రార్థించి వేడుకొని పొంది నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరొచ్చిన ఉన్న పిల్లలందరికీ కూడా నేను ప్రభునామములు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ యవన్ బిడ్డలారా, మన యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలా. మన జీవిత దినాల్లో ఒక జయకరమైన జీవితం చేయాలని ప్రభు మనందరితో ప్రతి పునరుద్ధరణ దినమున మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది దేవుని సన్నిధిలో ఈ జయకరమైనటువంటి జీవితం, ఒక విజయవంతమైనటువంటి జీవితం, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని చేయలేకపోయిన యవనస్తులు మనం చూస్తుంటాం. అదేవిధంగా ఒక భాగంలో కొంతమంది సక్సెస్ఫుల్ లైఫ్ని చేసేవారిని కూడా మనం చూడగలుగుతాం. కొంతమంది ఫిజికలీ అనగా బాహ్యంగా వారు తమ జీవితాల్లో చదువులోనూ ఉద్యోగంలోనూ ఇంకా కొన్ని విషయాల్లో వారు ఒక సక్సెస్ని వారు సంపాదించుకోవడం మనం చూడగలుగుతాం. అదేవిధంగా కొంతమంది బాహ్యంగా కొన్ని సక్సెస్ని చూడకపోయినా స్పిరిచువల్గా వారు కొన్ని అనుభవాల్లో వారు జయకరమైన జీవితాన్ని సక్సెస్ఫుల్ని చేయడం మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని సన్నిధిలో మనకు ప్రభువు సహాయం చేసినప్పుడు మనం బాహ్యంగానైనా స్పిరిచువల్గానైనా తప్పనిసరిగా దేవుడు మనకు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఈ జయకరమైన జీవితం చేయాలని ఒక వాంఛ మనం కలిగి ఉండాలి. చాలామందికి ఒక గురి ఉండదు, ఒక దర్శనం ఉండదు, ఒక ఆ విజన్ ఉండదు. అందుకని వారి జీవితంలో ఏం చేయలేరంటే వారు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని వారు చేయలేకపోతారు, ఆ జయకరమైనటువంటి జీవితం వారు చేయలేకపోతారు. అయితే మన జీవితంలో ఒక గురి కలిగినప్పుడు, ఒక దర్శనం మనం కలిగి ఉన్నప్పుడు, ఒక విజన్ మనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని దేవుడు మనకు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ యవన పిల్లలారా, మన ఆత్మ, మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ను కూడా మనం చేయాలి. అదేవిధంగా మన యొక్క స్టడీస్లోనూ మన ఫిజికల్ లైఫ్లో కూడా మన ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని చేయాలని ప్రభు కోరుకుంటూ ఉంటాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినప్పుడు అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించాడంటే అతన్ని రెండు విధాలుగా కూడా దేవుడు ఆశీర్వదించాడు. అట్లాగే
మన ఆత్మీయ జీవితంలో కూడా క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవ పిల్లలుగా మనం ఒక జయకరమైన జీవితం చేయాలని ప్రభు పాదాల దగ్గరకు రావాలి. ఈరోజు కూర్చొని వాక్యం విన్న మీరందరిలో కూడా అటువంటి దర్శనం దేవుడు కలుగు చేయనుగాక, మీకు అటువంటి గురి కలుగునట్లుగా మీ మనోనేత్రాలు పరిశుద్ధాత్మ దేవుడు తెరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని పిల్లరా, యోసేపును గురించి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 39:3 వాక్యమును మనం చదువుకుందాం. యెహోవా అతనికి తోడై ఉండినని, యెహోవా అతనికి తోడై ఉండినని, అతడు చేసినదంతయు, అతడు చేసినదంతయు, అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. హల్లెలూయా. యోసేపు తన జీవితంలో ఒక్కొక్క మెట్టు అతడు ఎక్కుకుంటూ ఒక ఉన్నతమైన స్థలములోకి దేవుడు అతను తీసుకుని వెళ్ళాడు. అది ఒక సక్సెస్ఫుల్ లైఫ్గా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక్కొక్క మెట్టు యేసేపు వల్లే మనం ఎదుగుతూ వర్ధిల్లుతూ, యేసేపును దేవుడు ఎలాగ సింహాసనం మీద కూర్చుండబెట్టాడో రేపు దేవుని సింహాసనం ఎదుట మనం కూడా నిలవబడాలి. దేవుని సంగమ ప్రైజలో అది ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్నటువంటి ఒక ఆశీర్వాదం. అయితే ఈ సక్సెస్ఫుల్ లైఫ్కి, జయకరమైన జీవితానికి ఎవరిచ్చారు అతనికి ఆ సక్సెస్ఫుల్ లైఫ్, ఆ జయకరమైన జీవితం? యోసేపు కంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. దేవుడు అతనికి తోడై ఉండట చేత అతడు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ను సంపాదించుకుంటూ చివరికి అతని జీవితంలో ఒక సింహాసనం దగ్గరికి చేరగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున తమ జీవితంలో స్టడీస్లో సక్సెస్ఫుల్ చూడలేక చాలామంది నిరాశ పడుతూ, డిస్కరేజ్ అయిపోతూ, డిప్రెషన్ అయిపోతూ సూసైడ్ చేసుకునేటువంటి యవన బిడ్డలను చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని పిల్లరా, మనం ఏ విషయంలో సక్సెస్ చూడలేకపోతున్నామో, ఏ విషయంలో మనం జయాన్ని చూడలేకపోతున్నామో, దాని విషయంలో మనం కృంగిపోన అవసరం లేదు, డిప్రెషన్ అవనవసరం లేదు. దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు కృంగిన వారిని పైకి లేవనెత్తుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లోనూ అపజయములో ఉండి దేవుని సందులో ప్రార్థన చేసుకున్న ప్రతి పరిస్థితి నుండి కూడా దేవుడు నిన్ను చేయి పట్టుకొని పైకి నిన్ను తీసుకొని వెళ్ళగలుగుతాడు. యేసేపు తన జీవితంలో దేవుడు అతడికి తోడై ఉండడం చేత అతని జీవితం అంతంలో మనం చూసినప్పుడు ఒక ఐగుప్తు దేశానికే రాజుగా మార్చబడ్డాడు. ఆ దేశానికి ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ తన కుటుంబానికి దీవెనికరంగా ఉన్నాడు. తన యొక్క బంధువర్గానికి దీవెనికరంగా ఉన్నాడు. ఈరోజు నీ సక్సెస్ఫుల్ లైఫ్ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలా, నీ తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉండాలా, నీ బంధువులకు ఆశీర్వాదకరంగా ఉండాలా, నీ స్నేహితులకి అది ఆశీర్వాదకరంగా ఉండాలా. అలాగూ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు బాగా వినండి, ఎందుకు అతను దేవుడి సహాయాన్ని పొందగలిగాడు? చాలామంది కూడా దేవుడు తోడై ఉండాలని కోరుకుంటారు. ప్రభా, ఇలాగ సహాయం చేయండి, ఆత్మీయ జీవితంలో నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, అలాగే నా స్టడీస్లో మంచిగా ఉండాలనుకుంటున్నాను అని చాలామంది ప్రార్థన చేయగలుగుతారు. కానీ దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడంటే, యేసేపులో ఉన్నటువంటి మరొక గుణాన్ని ఈ రాత్రి క్లుప్తంగా నేను మీకు రెండు మాటల్లో జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 39:6 మనం చదువుకుందాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తను ఆహారము తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. హల్లెలూయా. యేసేపు ఎటువంటి వాడంటే ఒక రూపవంతుడు. హీజ్ ఏ బ్యూటిఫుల్ మ్యాన్. రూపవంతుడు, సుందరుడుగా ఉన్నాడంట అతని జీవితంలో. అతడు రూపవంతుడుగా, సుందరుడుగా ఆ దినాల్లో జీవించినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే యేసేపు ఒక బ్యూటిఫుల్, ఒక సౌందర్యాన్ని కలిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. సౌందర్యము, ఆ బ్యూటిఫుల్ లైఫ్, ఆ బ్యూటీనెస్ని మన జీవితంలో రెండు భాగాలుగా చూస్తే, బాహ్యమైనటువంటి సౌందర్యం కొంత కలదు, బాహ్యంగా సౌందర్యంగా రూపవంతులుగా కనబడేటువంటి ప్రజలు కొంతమంది కలరు. అదేవిధంగా దేవుడు కోరిన సౌందర్యం కూడా ఒకటి ఉంది బైబిల్లో, దానిని కలిగి ఉండేవారు కూడా కొంతమంది కలరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు బాహ్యమైనటువంటి సౌందర్యం, బాహ్యమైనటువంటి అందం, బాహ్యమైనటువంటి బ్యూటీనెస్ని చాలామంది ప్రేమిస్తూ ఉంటారు యవనస్తులు. దాని చేత వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే, లోకం వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాహ్యంగా సౌందర్యంగా ఉన్నారనుకోండి, బాహ్యంగా బ్యూటీగా ఉన్నారనుకోండి, ఎవరు ఆకర్షిస్తారు? వారిని లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే
దేవుడు నిన్ను ఆకర్షించేటట్లుగా, దేవుడు నిన్ను కోరుకునేటట్లుగా ఒక సౌందర్యం ఉంది. అది నువ్వు కలిగి ఉండగలిగితే దేవుడు నీకు తోడైండి జయకరమైన జీవితాన్ని ప్రభు నీకు దయచేయగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మనుషులు కోరుకునే సౌందర్యం ఒకటి ఉంది, మనుషులు కోరుకునేటువంటి బ్యూటిఫుల్నెస్ ఒకటి ఉంది. ఈ రోజున మన జీవితంలో దేవుని సంధికి వెళ్తున్నటువంటి మనం, దేవుని యొక్క సంఘానికి వెళ్తున్నటువంటి మన జీవితంలో మన బాహ్యమైనటువంటి జీవితాన్ని చూస్తే వీరు క్రైస్తవులు అనేటట్లుగా మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. బాహ్యమైనటువంటి జీవితమును చూసినప్పుడే వీరు తప్పనిసరిగా దేవుని బిడ్డలయి ఉంటారు అనే మనసు ఒక అన్యుడికి కలిగేటట్లుగా మనము జీవించాలి. దేవుని సంఘమ ఈ బాహ్యమైనటువంటి సౌందర్యం, బాహ్యమైనటువంటి ఆ అందమును డెవలప్ చేసుకునే విషయంలో చాలా జ్ఞానం కలిగి ఉంటారు లోకంలో ఉన్నటువంటి యవన పిల్లలు. చూడండి, వాళ్ళు దేవుని సందులో బ్యూటీ పార్లర్కి వెళ్తారు, వారి ఐబ్రోస్ని, వారి హెయిర్ కటింగ్ని అంతా కూడా వాళ్ళు వేసుకునే వస్త్రధరణ, ఇదంతా బాహ్యమైనటువంటి ఆ సౌందర్యానికి ఎంతో ప్రిఫరెన్స్ని ఈరోజు యవన పిల్లలు దయచేస్తారు. ఇదంతా ఏంటంటే లోకంలో ఉన్న ప్రజలు ఆకర్షించబడతూ ఉంటారు ఈ బాహ్యమైనటువంటి దాన్ని చూసి. కానీ దేవుడు కోరిన సౌందర్యం ఒకటి ఉంది, అది ఉంటే ఏసేపు సింహాసనం ఇచ్చిన దేవుడు నిన్ను కూడా రేపు దేవుని ఎదుట నిలబెట్టగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఒక రోజున ఒక ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళి మళ్ళీ నేను విజయవాడ వచ్చి బస్టాండ్లోకి దిగి మన ప్రాంతం అంబికల్ని రావడానికి ఆటోకి వస్తే నేను నడిచి వస్తూ ఉన్నాను. నాకు ముందు ఒక తల్లి, ఒక యవన బిడ్డ వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ నాతో పాటు నాకన్న వెనకున్నాడు. ఇంకొంతమంది యవనస్తులు ఆటో నడుపుతున్న వాళ్ళు, కొంతమంది యవనస్తులు అక్కడ నిలబడి ఉన్నారు. నేను ఈలోపు ఈ తల్లిని ఆ పాపని దాటుకొని నేను ఒక అడుగు నాలుగు అడుగులు ముందుకు వెళ్ళుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు పలుకుతున్న మాటలు నా చెవిని పడినాయి. ఏమన్నారంటే, అయ్యో ఒక బంగారు బొమ్మ వస్తూ ఉందిరా అని ఒక అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. బాగా వినండి, తల్లి పక్కనే ఉంది, బిడ్డ పక్కనే ఉన్నారు, తండ్రి వెనకే ఉన్నాడు. ఆ బిడ్డను వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే, బాహ్యానికి ప్రజలందరూ ఆకర్షించేటట్లుగా మనం తయారు చేసి వీధిలోకి తీసుకుని వచ్చి వారు వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఎదుటి వ్యక్తి ఆకర్షించబడి ఈమెను చూచి ఏం చేస్తూ ఉన్నాడంటే మోహిస్తూ ఉన్నాడు అతని జీవితంలో. అంటే బాహ్యమైనటువంటి సౌందర్యం, బాహ్యమైనటువంటి బ్యూటిఫుల్నెస్ ఎదుటి వ్యక్తిని పాపంలోకి తీసుకుని వెళ్తాడు. అందుకనే అందము మోసకరము అని బైబిల్లో రాయబడింది. ఒక స్త్రీని మోహపుచూపు చూడటము అది మనసులు వ్యభిచారం చేయటం అన్నాడు. అంటే ఈ బాహ్యమైనటువంటి సౌందర్యం ఎదుటి వ్యక్తిని ఏ మనసులో తీసుకుని వెళ్తుంది? పాపంలో తీసుకుని వెళ్తుంది. ఆ మనిషిని ఒక అపిత్రతలోకి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఇటువంటి బాహ్యమైనటువంటి సౌందర్యం కోసం అనేక మంది బ్యూటీ పార్లర్స్కి వెళ్తారు. ఇంకా క్రైస్తవులే చూడండి, వాళ్ళ పాస్టర్ గారు స్టేజ్ మీదకి వచ్చి పాట పాడమన్నారు అనుకో, స్టేజ్ మీదకి వస్తే మంచిగా అందంగా కనబడాలి కదా, మనలాగా బ్లాక్గా ఉంటే ఎవరు చూస్తారు? అందుకని అందంగా కనబడాలి వాళ్ళు. దానికోసం ఏం చేస్తారు, ఒక మంచిగా బూడిది రాసుకున్నట్టుగా పౌడర్ బాగా మేకప్ పౌడర్ వేసుకొని ఆ లిప్స్టిక్ వేసుకొని మంచిగా అలాగొచ్చి కనపడతారు వాళ్ళు. బాగా వినండి, లోకం ఆకర్షించే బాహ్యమైన సౌందర్యం కాదు మనకు సింహాసనం ఇచ్చేది, మన భవిష్యత్తును ఆశీర్వదించేది. నేను ఒక రోజు ఒక బార్బర్ షాప్ దగ్గరికి వెళ్తే నాకు టక్మని ఒక భయం పుట్టింది. ఒక వ్యక్తిని చూస్తే ఆ షాప్ దగ్గరికి వెళ్ళగానే షాప్లో ఒక అతను ఉన్నాడు, ఇలాగ తలవాల్చుకొని ఉన్నాడు, రెండేదో పెట్టారు వాడి కళ్ళకి, ముఖమంతా ఏదో పూరిశారు వైట్గా, అని చూస్తే ఒక దెయ్యంలాగున్నాడు. చూడండి, ముఖమంతా ఒక తెల్లగా ఉంది, ఇక్కడ ఏదో పెట్టారు రెండు కాయలు ఏదో కోసి వాడికి, వాడు అలా కూర్చున్నాడు ప్రశాంతంగా, వాడిని చూస్తే ఒక భూతంలాగా భయపడ్డాం. తర్వాత తెలిసింది వాడు ఫేస్కి ఏదో చేసుకుంటూ ఉన్నాడంట. బాగా వినండి, ఏసేపు రూపవంతుడంట, ఏసేపు సుందరుడై ఉన్నాడంట అతను. ఏసేపు ఒక రూపవంతుడు, సౌందర్యం కలిగిన వాడు. ఈరోజు యవ్వన పిల్లలు కూడా ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే బాహ్యమైనటువంటి సౌందర్యానికి, బాహ్యమైనటువంటి బ్యూటీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ అది ఎవరి చేత ఆకర్షించబడుతుంది? లోకము చేత ఆకర్షించబడుతూ ఉంటుంది బాహ్యమైనటువంటి సౌందర్యం. అయితే దేవుడు కోరే సౌందర్యం ఒకటి ఉంది. ప్రైజ్ ద లార్డ్. అది ఈరోజు ప్రభు నీకు అనుగ్రహించునుగాక. చూడండి, కీర్తన గ్రంథంలో ఆ మాట మనం చదవగలుగుతాం. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 11 వచనాన్ని మనం చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము.
తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును. చూడండి, ఈ రాజుని సౌందర్యాన్ని కోరుతున్నాడు అన్నాడు. ఒక రాజు ఉన్నాడంట, ఒక కుమార్తె యొక్క సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఆ రాజే ప్రభువైన యేసుక్రీస్తు. నీ నుండి కూడా దేవుడు ఒక సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ నుండి కూడా దేవుడు ఒక సౌందర్యాన్ని కోరుతూ ఉన్నాడు. ఆ సౌందర్యం ఏంటి? 14 వచనాన్ని మనం చదువుకుందాం. విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ నొద్దకు తీసుకుని రాబడుచున్నారు. హల్లెలూయా. విచిత్రమైనటువంటి వస్త్రమునంట, విచిత్రమైనటువంటి వస్త్రమును అని జ్ఞాపకం చేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో ఒక విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ఇచ్చి రాజు ఒక సౌందర్యము చేత ఆ పిల్లల్ని అలంకరిస్తూ ఉన్నాడంట. మనకు కూడా దేవుడు ఒక వస్త్రమునిచ్చాడు. ఆ వస్త్రాన్ని మనం ధరించుకున్నప్పుడే దేవుడు కోరిన సౌందర్యములో యవన బిడ్డలు కనపడగలుగుతారు. రకరకాల వస్త్రాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ వస్త్రాలను చూస్తేనే ఒక అసహ్యం కలిగేటువంటి వస్త్రం, అపవిత్రతను కనిపించేటువంటి వస్త్రం. ఆ వస్త్రము చూస్తే లోకస్తులు వేసుకునేటువంటి వస్త్రాలు, శరీరం అంతా వెలుపడి కలిపేటటువంటి వస్త్రాలు. అటువంటి వస్త్రముల చేత క్రైస్తవ బిడ్డలు అలంకరించుకోకూడదు. దేవుడు సౌందర్యమును కోరుతున్నాడు. దేవుడు కోరే సౌందర్యము కొరకు ఒక వస్త్రమును దేవుడు తన బిడ్డలకు సిద్ధపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ వస్త్రమును ధరించుకోగలిగితే యేసేపు ఎలాగ రూపం తొడుగున్నాడో దేవుని ఎదుట నువ్వు కూడా అదే సౌందర్యాన్ని కలిగి ఉంటావు. నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. చూడండి, యెషయా గ్రంథం 61:10 వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 61:10 చదువుకుందాం. శృంగారమైన పాగ ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్షణ వస్త్రమును నాకేం చేశాడు? ఆయన ధరింపజేసి ఉన్నాడు. ఒక వస్త్రాన్ని ఆత్మ సంబంధంగా ఇచ్చాడంట, అది సౌందర్యంగా కనబడద్దంట, శృంగారించబడినటువంటి పెండు కుమార్తె వల్ల కనబడద్దంట. ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటేనే దేవుడు కోరిన సౌందర్యములకు నువ్వు రాగలుగుతావు. ఎవరు పిల్లారా? ప్రైజ్ ద లార్డ్. మన హెయిర్ కటింగో, మన హెయిర్ స్టైల్ని బట్టో, లేకపోతే మన మేకప్ని బట్టో, దీన్ని బట్టి మనం దేవుడు కోరిన సౌందర్యములకు రాలేం. కానీ దేవుని సన్నిధానములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ వస్త్రమును నువ్వు చిన్న వయసులోనే నీ బాల్య దినములను ఎవరి కాలములో నువ్వు ధరించుకున్నట్టు చేత దేవుడు కోరిన సౌందర్యంలోకి రాగలుగుతావు. ఆత్మ సంబంధం ఒక జయదూతం చేయగలుగుతావు. దేవుడు నీకు తోడై ఉండగలుగుతాడు. దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. ఆ రక్షణ నీకు ఒక ప్రాకారంగా ఉండి నిన్ను కాపాడుద్ది దేవుని సంగమా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యేసేపును కూడా తన తండ్రి ప్రేమించి ఒక విచిత్రమైన వస్త్రాన్ని ఇచ్చాడంట ఆయనకి. చూడండి, ఆదికాండం 37:3 చదువుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్య ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగీ కుట్టించెను. విచిత్రమైన ఒక వస్త్రం ఇచ్చాడంట. అయితే దాన్ని అన్నదమ్ములు తీసేశారనుకోండి, ఆత్మ సంబంధంగా మనం దాన్ని పోల్చుకోగలిగితే తండ్రి తన కుమారుని ప్రేమించి ఒక విచిత్రమైన వస్త్రాన్ని ఇచ్చినట్లుగానే దేవుడు మనల్ని ప్రేమించి ఒక రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని సంగమా. ప్రైజ్ ద లార్డ్. తండ్రి యేసేపుని ప్రేమించి ఒక విచిత్రమైన వస్త్రం ఇచ్చినట్లుగానే దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తు లోకంలోని పంపించి దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను మనకు కనపరిచి ఆయన మనల్ని ప్రేమించడం చేత, ఆయన మనల్ని ఓ కనికరించడం చేత ఒక రక్షణ వస్త్రం కొరకు కల్వారి శిలువలో తన ప్రాణమంతటి దారిపోసాడు దేవుని సంగమ. ఈరోజు నీ స్నేహితులు నిన్ను ప్రేమించగలుగుతారు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించగలుగుతారు, నీ బంధుమిత్రులు నువ్వు ప్రేమించగలుగుతావు, నువ్వు ప్రేమించగలుగుతావు, వారు ప్రేమించగలుగుతారు. కానీ రక్షణ ఎవరు ఇవ్వలేరు దేవుని సంగమ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి తప్పిపోయినటువంటి కుమారుని కూడా తన స్నేహితులు ప్రేమించారు. ఎప్పటివరకు ప్రేమించారంటే ఆయన దగ్గర ధనం ఉన్నంత వరకే ప్రేమించారు, ఆయన దగ్గర ఆస్తి ఉన్నంత వరకే ప్రేమించారు. ఈరోజు నీ స్నేహితుల ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? నీ దగ్గర ధనం ఉన్నంత వరకే నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే ప్రేమిస్తారు, నువ్వు అందంగా ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు. కానీ యేసు ప్రభు నిన్ను ఎలా ప్రేమించాడంటే నీలో ఏమీ లేకపోయినా నువ్వు నశించిపోకూడదని, నీ ఆత్మ నరకములకు వెళ్ళకూడదని నిన్ను ప్రేమించి ఒక రక్షణ వస్త్రాన్ని యవన బిడ్డలకు సిద్ధ పరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యేసేపు ఎలా రూపవంతుడిగా ఉన్నాడో, యేసేపు ఐగుప్తులు ఎలాగ రూపవంతుడిగా సౌందర్యం కలిగి ఉన్నాడో, ఐగుప్తుని ఈ లోకములో నీవు దేవుడు కొరిన సౌందర్యం కలిగి ఉండాలంటే రక్షణ వస్త్రమును యవన కాలములను ధరించుకోవాలి దేవుని సంగమా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రక్షణ వస్త్రాన్ని చాలా మంది తృణీకరిస్తారు. ఈ రక్షణ వస్త్రం లేకుండా చాలా మంది యవన బిడ్డలు ఉంటారు. అమ్మో ఇప్పుడే కాదులే రక్షణ,
ఇప్పుడే కాదు నేను రక్షణ పొందటం అంటారు. నేను ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు యవన పిల్లలు, వారు తమ జీవితంలో తల్లిదండ్రులు లేరు వాళ్ళు, అయితే వారు అనాథలుగా పెంచబడిన దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేశారంటే ఒక సినీ యాక్ట్రెస్గా అవ్వాలని, సినీ యాక్ట్రెస్గా వాళ్ళు అవ్వాలని ఏం చేశారంటే వారు వెళ్ళి ట్రైనింగ్ అయ్యి మంచిగా వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉన్నారు, మంచిగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇద్దరు యవన పిల్లలు స్నేహితులుగా ఉండి, అయితే ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ ఇద్దరు యవన పిల్లలు ఒక యవన బిడ్డ దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆ యవన బిడ్డ మంచిగానే ఆ పాస్టర్ గారితో మాట్లాడింది, అన్నీ చేసింది. అయితే ఆ పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించారమ్మా, నీ యవనకాలం యేసుప్రభు నమ్ముకో, నువ్వు రక్షణ పొందాలా, యేసుప్రభు రాకడ దగ్గరగా ఉందని రక్షణ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆ యవన బిడ్డ ఏముందండి, పాస్టర్ గారు ఇప్పుడు అంతా మీరు చెప్పవద్దు, ఇప్పుడు నేను చాలా యవనకాలంలో ఉన్నాను, నాకు చాలా కొన్ని ఆశలు ఉంటాయి, నాకు కొన్ని కోరికలు ఉంటాయి, నేను ఫలానా ఫలానా విధంగా ఉంటాయి, నాకు కొన్ని డిజైర్స్ ఉన్నాయి, నాకు కొన్ని కోరికలు, ఇప్పుడు రక్షణ పొందానంటే ఇవన్నీ వదులుకోవాలా, ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి నేను కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ కూడా నేను బాగా అనుభవించి కొంత నేను స్థిరపడిన తర్వాత ఏదో ఒక అన్ని నేను భవిష్యత్తులో స్థిరపడి వివాహం చేసుకునే పిల్లలు అయిన తర్వాత అప్పుడు నేను రక్షణ పొందుతానులే అనిందాం. సరేనమ్మా కొద్దిగా వాటర్ ఇవ్వండి అని చెప్పి ఆ పాస్టర్ గారు అడిగితే, పర్లేదు పాస్టర్ గారు వాటర్ ఉంది, నేను టీ కూడా తీసుకొస్తానని ఆమె వాటర్తో పాటు టీ కూడా తీసుకుని వచ్చింది. ఆ టీ ఆయన వాటర్ తాగి టీ తాగిన తర్వాత ఆఖరులో కొద్దిగా టీ పొడి ఉంటే ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ టీ పొడి ఉన్న కప్పు తీసి ఇది నువ్వు తాగమ్మన్నాడు. వెంటనే ఆ పాపకు చాలా సీరియస్ అయిపోయింది, యాంగ్రీ అయిపోయింది, కోపడిపోయింది. నీ ఏం గెలి నన్ను తాగమంటావు, ఆ ఉన్నటువంటి టీ పొడి అంతా నన్ను తాగమంటారు, ఏం పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు ఉండి రెస్పెక్ట్ లేదు మర్యాద లేదని మాట్లాడుతుంది. ఒక్క నిమిషం కోపడు మాకమ్మా, కనీసం నా ఎంగిలి తాకిన కప్పును తాగడానికి ఆ ఉన్నటువంటి అడుగునున్నటువంటి టీ పొడిని తాగడానికి నువ్వు చాలా కష్టంగా ఇస్తున్నావు, అయితే నీ జీవితం అంతా గడిచిపోయిన తర్వాత మిగిలి ఉన్న ఆ ఆయుష్కాలంలో నువ్వు ప్రభుని అంగీకరిస్తే ప్రభుకేం సంతోషం అమ్మా అన్నాడు ఆయన. టీ ఎంత అయిపోయిన తర్వాత ఆ టీ పొడి తాగమంటే నువ్వు చాలా కష్టంగా ఉన్నావు, నీ జీవితకాలం అంతా నీ ఆశలు కోరికలు అన్నీ తీర్చుకొని ఎప్పుడో నాకు అనుకూలమైన సమయంలో రక్షణ పొందుతానంటే అది ప్రభుకి ఎంత దుఃఖమో, అది ప్రభు ఎలాగ అంగీకరిస్తాడని ఆ ఒక్క మాట ఆ యవన బిడ్డ జీవితాన్ని రక్షణలోకి నడిపించింది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పిల్లరా, ఈరోజు నీ కోరిక దేని కొరకు ఉంది, ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, ఈరోజు దేని ఏది నువ్వు గురిగా పెట్టుకున్నావు దేవుని సన్నిధి, ఈరోజు నీ యవన కాలంలో నీకుండవలసిన సౌందర్యం, నీకుండవలసినటువంటి అందం, నీకుండవలసినటువంటి ఆ బ్యూటిఫుల్ ఏదంటే దేవుడు కోరుకునే సౌందర్యములోకి యవన పిల్లలు రావాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కోరినటువంటి సౌందర్యములోకి రావాలి. యేసేపు రూపవంతుడు సౌందర్యవంతుడు, అదేవిధంగా ఆత్మ సంబంధంగా మనం కూడా దేవుడు కోరుకునే సౌందర్యములోకి రావాలా? యేసేపు రూపవంతుడు సౌందర్యవంతుడు, అతని తండ్రి తను ప్రేమించి ఒక విచిత్రమైన వస్త్రమును కుట్టించినట్లుగానే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కోరిన సౌందర్యములకు మనం వచ్చినట్లుగా తన ప్రియకుమారుని యేసును మన కొరకు పంపించి కలువారి సిలువుల్లో ఆయనకు తన ప్రాణాన్ని త్యాగం చేసి రక్తమును చిందించి ఒక రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. మనం ఈ రోజున మేకప్ చేసుకుని ఎంతో అందంగా ఉన్నాం అనుకుంటాం, కానీ ప్రజల్లోకి వెళ్తే మనల్ని ఎవరు గుర్తుపట్టలేరు. కానీ యేసుప్రభు ఎలాంటి సౌందర్యం కలిగిన వాడంటే 10,000 మందిలో కూడా ఆయనను గుర్తుపట్టగలము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరమ గీతాల గ్రంథములు ఉంటుంది, నా ప్రియుడు 10,000 మందిలో ఉన్నప్పుడు నేను అతను గుర్తుపట్టగలను అన్నాడు. చూడండి ఆ మాట మనం చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 5:10 చదువుకుందాం. పరమగీతముల గ్రంథం 5:10 మనం చదువుకుందాం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో కూడా నేను అతన్ని గుర్తింపవచ్చు. యేసుక్రీస్తు ప్రభుని గురించి అక్కడ మాట్లాడితే ఏమంటే నా ప్రియుడు ధవలవర్ణుడు, అతను రత్నవర్ణుడు, 10,000 మంది ఉన్న అదుగో అతడే నా ప్రియుడని గుర్తుపట్టగలుగుతాను.
అతడే నా ప్రియుడని నేను గుర్తుపట్టగలుగుతాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 10,000 మంది లోకం ఉన్న ప్రజల మధ్య నువ్వు క్రైస్తవురాలవు, నువ్వు క్రైస్తవుడు అని అనేకులు నిన్ను గుర్తుపట్టాలా? ప్రైజ్ ది లార్డ్. అనేక మంది మధ్యలో ఇదిగో వీరు నేను కోరిన సౌందర్యం కలిగిన ప్రజలని దేవుడు నిన్ను కోరుకోవాలా? దేవుని సంగమ, 10,000 మందిలో కూడా నేను గుర్తుపట్టగలను. లోకమున్న ప్రజలందరిలో కూడా నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి. 10,000 మంది ఉన్నా గుర్తుపట్టారంటే ఉన్న వ్యక్తి ఎలాగ ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు యేసు ప్రభు. అలాగే మన జీవితంలో కూడా రక్షణ అనేటువంటి వస్త్రమై మనకు ఒక సౌందర్యం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రక్షణ అనే వస్త్రం మనకు ఒక అలంకారంగా ఉంటే 10,000 మందిలో ఉన్న ఒక ప్రత్యేకంగా ఉంటాం దేవుని బిడ్డలుగా. ప్రైజ్ ది లార్డ్. మన హెయిర్ స్టైల్ వేరుగా ఉంటుంది, మన కనుదృష్టి వేరుగా ఉంటుంది, మన నడక వేరుగా ఉంటుంది, మన డ్రెస్ వేరుగా ఉంటుంది. బాహ్యమైనటువంటి ఆ డ్రెస్ చేత లోకాన్ని ఆకర్షించినట్లుగా ఉండకుండా ఆత్మ సంబంధమైన సౌందర్యంతో దేవుడు కోరినటువంటి సౌందర్యాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళగలుగుతాం. అదొక జయకరమైన జీవితం. నువ్వు అలాగే చేయగలిగితే దేవుడు నీకు తోడై ఉండగలుగుతాడు, నిన్ను వర్ధిల్లు చేయగలుగుతాడు, ఒక దినమున నీ భవిష్యత్తు సింహాసనం దగ్గర కూర్చున్న పెట్టగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్తా ఉన్నారు, ఒక రాజు విందుని ఏర్పాటు చేశాడు, అయితే పిలువబడిన వాళ్ళు చాలా మంది రాలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, ఆ ఉపమానంలో మాట్లాడుతున్నప్పుడు ఆ రాజు విందుని ఏర్పాటు చేసినప్పుడు పిలిచిన వారు రాకపోయినప్పుడు, సరే ఆ వీధుల్లోకి వెళ్ళండి వాళ్ళందరిని పిలవండి అన్నాడు. వీధిలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారంట వీధిలో విందులో. అయితే ఆ విందు సమయంలో ఆ విందుకు పిలువబడిన వారు అనేక మంది రాకపోయినా వీధులు ఉన్న వారు అందరిని తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. అయితే ఆ రాజు విందు చేస్తున్నప్పుడు అందరిని గమనించడానికి వెళ్ళాడు, ఒక వ్యక్తిని చూచాడంట. అతని దగ్గర పెండ్లి వస్త్రము లేదంట, ఆయన దగ్గర రక్షణ వస్త్రము లేదంట అతని దగ్గర. స్నేహితుడా, ఈ వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా కూర్చోవు అని అడిగాడంట ఆయన. చూడండి మత్తయి సువార్త 22:11-13 చదువుకుందాం. మత్తయి సువార్త 22:11-13 రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకునని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండును. అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పనులు కొరుకుటయ్యి ఉండునని పరిచారకులతో చెప్పెను. చూడండి, వస్త్రం లేనప్పుడు రాజైన యేసుప్రభు ఏం చేశాడంటయ్యా, నువ్వు వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు ఇక్కడికి, నువ్వు వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు, నీకెంతో సమయం ఇచ్చానే, నీకెంతో అవకాశం ఇచ్చానే, వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు అని అడిగితే ఆ వస్త్రం లేని వాడు మౌనంగా ఉన్నాడంట. వెంటనే అతని కాలు చేతులు కట్టేయండి, తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశారు అతన్ని, చీకట్లోనూ నరకములోనూ పాతాళంలో పడేశారంట. అది జయకరమైన జీవితం కాదు దేవుని పిల్లలారా. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు కోరిన సౌందర్యములోకి మీరందరూ వచ్చుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరిన సౌందర్యముల మొదటి అనుభవం ఏదనగా రక్షణ వస్త్రము చేతను అలంకరించబడాలి. ప్రైజ్ ది లార్డ్. రక్షణ వస్త్రాన్ని ప్రభు నీకు దయచేయాలి ప్రియ దేవుని పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రక్షణ వస్త్రమును మనం కలిగి ఉన్నప్పుడే దేవుని రాకడకు మనం సిద్ధపడగలుగుతాం, పరలోక రాజ్యములకు మనం వెళ్ళగలుగుతాం దేవుని సంగమ. కాబట్టి రక్షణ వస్త్రం లేనటువంటి వ్యక్తిని చూసినప్పుడు రాజు ఎలాగో వెలుపటి ఆ చీకట్లోకి పడేయమన్నాడో, రేపు యేసు ప్రభు కూడా నీ దగ్గర రక్షణ లేకపోతే నిన్ను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాడు దేవుని పిల్లారా. ఈరోజు చాలామంది బాహ్యమైన సౌందర్యానికి ఆకర్షించబడిపోతారు, బాహ్యమైన సౌందర్యానికి ఆకర్షితులుగా మార్చబడిపోతారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక మంచి సౌందర్యం కలిగిన వాడే, కానీ తన సౌందర్యం అంతా మన రక్షణ కోసం త్యాగం చేశాడంట. చూడండి యెషయా గ్రంథం 53:1 యెషయా గ్రంథం 53:2-3 చదువుకుందాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను ఆయన అతడు ఆయన ఎదుట పరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. యేసు ప్రభువుని రక్షణ కోసమైన కల్వారుసుల్లో తన ప్రాణాన్ని త్యాగం చేసినప్పుడు అంట ఆయన ముఖం లేదు, ఏం లేదంట, స్వరూపము లేదంట. మనము అతన్ని చూచి అపేక్షించినట్లు కోరుకున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, అతను తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసన క్రాంతుడు గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను. హల్లెలూయా. ఒకతను స్వరూపము లేనటువంటి వాడుగా అయిపోయాడంట.
అనేకమంది వచ్చి ఆయన ముఖాన్ని ఉమ్ము మూశారు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, రక్తమంతా కారుతూ ఉంది. ఎంతో వేదన పడ్డాడు దేవుని పిల్లారా. ఎందుకు తెలుసైనా? నీ రక్షణ కోసం. ఈరోజు నువ్వు ఆ రక్షణ అనుభవంలోకి నువ్వు రావాలంటే బాహ్యమైన సౌందర్యం వైపు ఆకర్షించబడొద్దు, కలువారి ప్రేమ వైపు నువ్వు ఆకర్షించబడు. ఒక్కసారి నువ్వు మోకరించినప్పుడు యేసు ప్రభు నిన్ను పాపములోంచి బయటికి తేవడం కొరకు, నిన్ను నరకం నుండి తప్పించబడటం కొరకు, నాశనకరమైన గుంట్లోంచి నిన్ను పైకి లేవనెత్తడం కొరకు, ఆయన నీ కొరకు చేసిన త్యాగమును, ఆయన నీ కొరకు చూపించిన ప్రేమను ఒక్కసారి నీ కళ్ళు తెరిచి యేసు ప్రభు కలువారిలో ప్రేమను ధ్యానం చేయగలిగితే ఏ లోక ఆకర్షణ కూడా నువ్వు ఆకర్షించవలేవు దేవుని సంగమ. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు, లోక ఆకర్షణకు, లోక సౌందర్యానికి ఆకర్షించబడిపోతూ ఉంటారు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, అతడు ఒకరోజు తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. పారిపోయి ఆ రాత్రి దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడితో ఒక వాగ్దానం చేసిన నిబంధనలు చేశాడు. సరే అని చెప్పి అతను ఏ ఊరికి వెళ్ళాడు, ఆ ఊరు సమీపించాడు. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళగానే ఒక బావి దగ్గరికి ఒక కొంతమంది స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలో ఒక ఆమెను చూడగానే వెంటనే ఆకర్షితుడయ్యి ఆమెను ప్రేమించేశాడు. వెంటనే ఆకర్షితుడయ్యి ఆమెను ప్రేమించేశాడు. చూడండి, చాలామంది అంట ఫస్ట్ లుక్లో చూశానండి అంతే, నాకు మనసంతా పాడైపోయింది ప్రేమించానంటారు. అలాగే ప్రేమించాడు ఆయన కూడా. చూచాడంటే వెంటనే ప్రేమలో పడిపోయాడంట అతను. ఇక ఆమె వెనకాల వెళ్ళాడు, తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇతను ప్రేమించాడని చెప్పగానే వెంటనే ఏమన్నాడంట, అయ్యా నీ బిడ్డను నేను ప్రేమించాను కాబట్టి నాకు వివాహం చేయండి అన్నాడు. వెంటనే ఆ తండ్రి సరే అని చెప్పాడు. ఇప్పుడు ఆమె ప్రేమను సంపాదించుకోవడం కోసం ఒక 7 సంవత్సరాలు పనివాడుగా చేశాడు ఆయన. చూడండి ఆయన ప్రేమ ఎంత కష్టాన్ని తీసుకుని వచ్చింది ఆయనకి. 7 సంవత్సరాలు పగలు రాత్రికి ఎండిపోయి అతను క్షీణించిపోతున్నాడు. ఎవరి కోసం? ఆ స్త్రీ యొక్క బాహ్యమైన సౌందర్యాన్ని ప్రేమించు. ఇంత కష్టపడిన తర్వాత అతను ప్రేమకు వచ్చిన ఫలితం ఏదండి? మా మోసం చేశాడు అతను. ఒక గుడ్డి కళ్ళు దాన్ని జబ్బు కళ్ళు దానించి పెళ్లి చేశాడు అంతే. వెంటనే ఇదేమిటయ్యా, నేను ప్రేమించింది 2 కుమార్తెనైతే నాకు మళ్ళా బాక్యమైన దాన్ని ప్రేమించాను కాబట్టి ఆమె రూపవతి ఉంది, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయకుండా ఈ జబ్బు కళ్ళు దాన్ని ఇచ్చి పెళ్లి చేసావు అని అడిగితే మళ్ళీ 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయాలన్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రేమ కొరకు ఎన్ని సంవత్సరాలు పనిచేశాడైనా? 14 సంవత్సరాలు. మళ్ళా పోనీ ఆమె ఏమన్నా మంచిదా? తండ్రి ఇంట్లో నుంచి విగ్రహాలు దొంగిలించింది దొంగదామ. విగ్రహాల మీద కూర్చున్న తండ్రి నేను కడగా ఉన్నానని చెప్పి తండ్రికి అబద్ధం చెప్పిన అబద్ధికురాలు. యాకోబుతో పాటు ఇసాకు దగ్గరికి ప్రయాణం చేసే విషయంలో ఆగిపోయినటువంటి వ్యక్తి ఆమె. ఆ వ్యక్తి ఎవరండి? యాకోబు. అతను ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలోనే ఆగిపోయినటువంటి వ్యక్తి ఆమె. విగ్రహార్థికురాలు, మోసం చేసిన వ్యక్తి, అబద్ధికురాలు, ద్రోహం చేసిన వ్యక్తి అతను సంపాదించుకున్నాడు ఆయన. అది కూడా ఆఖరి వరకు ఆమె ఉండలేదు. బాగా వినండి, ఆకర్షితులైపోతారు వెంటనే. నువ్వు దేని వైపు ఆకర్షించబడాలంటే దేవుని ప్రేమ వైపు నువ్వు ఆకర్షించబడాలా. ఒక ఆమె వచ్చిందంట పాస్టర్ గారికి, అయ్యా నేను ఎంత అడిగినా కూడా అతను నన్ను ప్రేమించమంటే ఒప్పుకోవట్లేదు, ఆయన నాకు సర్వం అంటుందంట. ఆయన కాదు నీకు సర్వం, యేసు ప్రభు నీకు సర్వమై ఉంటే నరకములోంచి నువ్వు తప్పించబడగలుగుతావు, అగ్నిగుణం నుంచి నువ్వు తప్పించబడగలుగుతావు. శరీర సంబంధమైన బాహ్యమైన ప్రేమ నీ తలంపులన్నీ పాపలో తీసుకుని వెళ్ళిపోతాయి. అందుకని యేసేపు రూపవంతుడు బాహ్యమైనటువంటి ఆ సౌందర్యమును కాదు, ఆ దేవుడు కోరుకునే సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కోరుకునే సౌందర్యం మనం కలిగి ఉన్నప్పుడే ఆ సౌందర్యము కొరకే దేవుడు మన కొరకు రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని ధరించుకోగలిగితే, ఆ వస్త్రము కొరకును యేసు ప్రభు ప్రేమను తెలుసుకోగలిగితే ఒక తీర్పును, నరకమును, అగ్నిగుణం తప్పించబడి పరలోకములో ఉండగలుగుతావు యవన పిల్లలారా. ఈరోజు నీ మనసు, నీ కను దృష్టి బాక్యమైన వాటి మీదకి వెళ్ళిపోతుంది యాకోబులాగా. జాగ్రత్తగా మోసపోతారు యవన పిల్లలారా. బాగా వినండి, నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు అంత ప్రేమించినందుకు ఆమెకు ఆయనకేం మిగిలింది ఏం లేదు. శాంసన్ బాగా ప్రేమించాడు ఒక ఆమెను, ఆయనకి మిగిలింది ఏమి లేదు. కొంతకాలం ఉన్నాడు ప్రేమించిన భార్యతో, ఆమె నాకు ఇష్టం పెళ్లి చేయమన్నాడు అంతే, కొంతకాలమే ఉన్నాడు అతను. బాగా వినండి ప్రియ దేవుని పిల్లరా, యవన పిల్లలు బాగా వినండి. ఒక ఆడపిల్ల వెనకాల ఒక యవనస్తుడు భయంకరంగా టీచ్ చేస్తున్నాడంట, ప్రేమిస్తావో లేదా, ప్రేమిస్తావో లేదా. ఎందుకంటే బాక్యమైన సౌందర్యం చూశాడు, ఆకర్షితుడయ్యాడు, ప్రేమిస్తావో లేదా, ప్రేమిస్తావు లేదురా పడతానే ఉన్నాడంట. ఆయన చాలా విసిగిస్తాడు. ఈమేమో దేవుని సందికి వెళ్ళింది, రక్షణ పొందుతా ఉంది, ప్రార్థన చేసుకుని ఇటువంటి ఆత్మ సంబంధం ఎదుగుతోంది. వీడేంటి ప్రభా, సైతంలాగా నాయనకి పడ్డాడు అనుకుంటోంది. ఒకరోజు ఆమె ప్రార్థన చేసుకుని ఏడుస్తోందంట, అయ్యా వాడు నాకు దూరం చేయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని గలిబిలి చేస్తాను, నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాను, బాగా ఏడుస్తోందని. ఈరోజున అలాగే ఏడిచే వాళ్ళు ఉన్నారా? యవన పిల్లలు ఎవరైనా అలాగ దుఃఖపడే వాళ్ళు ఉన్నారా? పాపం నా వెనకాల వస్తుందని ఏడిచే వాళ్ళు ఎవరున్నారు?
ఎవరు లేరు ఈరోజున. ఈ పాప అలాగ ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకరోజు నువ్వు వాడు కనపడలేదు, పొన్లే దేవుడు నాకు సహాయం చేశాడు, తోడుగా ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించాడు, వాడు కనపడలేదు అనుకున్నాడు. రెండో రోజు కనపడలేదు, దీంట్రా వీడు ఏమైపోయాడు కాలేజీలో అనుకొని ఆ కాలేజీలో కొంత నిదానంగా తెలియకుండా ఎంక్వైరీ చేస్తా ఉన్నా. ఏంటమ్మా పలానా వ్యక్తి వస్తాడు కదా కాలేజీలో, అతను కనపట్లేదండి, వాడికి రెండు రోజుల నుంచి ఏదో బాగలేదంటమ్మా, ఇంట్లోనే ఉన్నాడని. ఏమైందంటే ఇంకా ఎంక్వైరీ చేస్తే వాటి నోట్లోనంటే ఒక నోటి పోతొచ్చి ఏ మాటల చేత ఏమని బాధిస్తూ వెంట పడుతున్నాడు. ఆ నోరు మూసేశాడు దేవుడు. నోటి పోతొచ్చి మొత్తం నోటి మీద నాలుగు మీద సడన్ గొల్లలు వచ్చినాయి అంట. బాగా వినండి, నిన్ను వెంబడిస్తున్న శత్రువు కొరకు, సైతాన్ అధికారం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడే వారిని అడ్డుకోగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకంటాడు దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రపరచుకోగలుగుతాడు అన్నాడు. ప్రియ దేవుని పిల్లరా, యేసేపు రూపవంతుడు సౌందర్యవంతుడు అంట ఆయన. అలాగే దేవుడు కోరిన సౌందర్యం కూడా ఒకటి ఉంది. ఆ సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలంటే మొదట యేసు ప్రభు ప్రేమను తెలుసుకో. యేసు ప్రభు ప్రేమ వైపును ఆకర్షించేవాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటే ఆయన కోరిన సౌందర్యములోకి నువ్వు రాగలుగుతావు. ఆ వస్త్రం ఉంటేనే రేపు నరకము నుండి తప్పించబడి పరలోకములకు వెళ్ళగలుగుతావు. అది ఒక సక్సెస్ఫుల్ లైఫ్. బాహ్యమైన సౌందర్యాన్ని కలిగి ఉండి అనేక మందిని పాపలో తీసుకెళ్లే సక్సెస్ఫుల్ లైఫ్ కాదు అది. దేవుడు కోరిన సౌందర్యంలోకి రాత్రి నువ్వు రాగలిగితే, దేవుడు కోరినటువంటి ఆ సౌందర్యములోకి నువ్వు రాగలిగితే, రక్షణ పొందగలిగితే, లోకములో ఉన్నటువంటి సౌందర్యాలు అన్నిటి వైపు నువ్వు ఆకర్షించబడక దేవుని ప్రేమ వైపు నువ్వు ఆకర్షించబడగలిగితే, యేసు సిలువను సమీపించగలిగితే, యేసు ప్రభు త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, నీ మీద ఏలుబడి చేస్తున్న పాప కాడిని, శాపగ్రస్తమైన కాడిని దేవుడు విరిచివేసి రక్షణ అనే వస్త్రముతో నిన్ను అలంకరింపజేస్తాడు. అట్టి సౌందర్యము పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లారా మోకరించండి, అందరూ కన్ను మూసుకోండి. లోకంలో ఉన్నటువంటి బాహ్యమైన సౌందర్యాలు మీ మనసులోకి రానివ్వద్దు. కన్నులు మూసుకొని ఒక్కసారి యేసు ప్రభు నీ కోసం చేసిన త్యాగం, ఒక్కసారి యేసు ప్రభు నీ కొరకు చిందించిన రక్తం, ఒక్కసారి యేసు ప్రభు నీ కొరకు చేసిన బలియాగం, అయ్యో 39 కొరడ దెబ్బలు, వీపంతా దున్నబడింది ప్రభువా. ఓ ప్రభు అనేక మంది ప్రభువా ఇదిగా ఆయన ముఖం మీద ఉమ్మ వేశారు ప్రభువా. ఓ సొగసైను స్వరూపమైన లేనివాడుగా ఉన్నాడు ప్రభువా, మనుషులు చూచి ఆపేక్షించుకోలేని వాడుగా ఉన్నాడు ప్రభువా. ఒకప్పుడు 10,000 మందిలో ఆకర్షణుడిగా ఉన్న దేవుడు, ఓ 10,000 మంది గుర్తుపట్టగల దేవుడు, స్వరూపం లేనివాడుగా నీ కొరకు మారి ఓ ఈ రోజు నీ జీవితంలో దేవుడు కొన్న సౌందర్యములకు వచ్చినట్లుగా రీకాల బల దురబల యేసు ప్రేమను తలంచుకోయవని పిల్లరా. నీ తల్లిదండ్రుల ప్రేమ యేసు కంటే గొప్పది కాదు, నీ స్నేహితుల ప్రేమ యేసు కంటే గొప్పది కాదు, నీ బంధుమిత్రుల ప్రేమ యేసు కంటే గొప్పది కాదు. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ప్రేమ నీ కొరకు ఒక వస్త్రాన్ని సిద్ధపరిచింది. ఆ వస్త్రమే రక్షణ అనే వస్త్రము. అది నువ్వు ధరించుకోగలిగితే దేవుడు కోరిన సౌందర్యములకు రాగలుగుతావు. ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రుల ప్రేమను గమనిస్తున్నావు మంచిదే, బంధువుల ప్రేమ గమనిస్తున్నావు మంచిదే, స్నేహితుల్ని ఎంతో ప్రేమిస్తున్నారు మంచిదే నువ్వు గమనిస్తున్నావు. అయితే దేవుని ప్రేమను గుర్తుపట్టగలవా? దేవుని నిన్నెంత ప్రేమిస్తున్నాడో గుర్తుపట్టగలవా? నీ ఆత్మ నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుండగా, నీ ఆత్మను సైతాన్ నరకమునకు పాతాలను ఈడ్చుకొని వెళ్ళిపోతుండగా దేవుని ప్రేమ అడ్డుపడుతుంది. దేవుని పిల్లరా, ఈరోజు మోకరించిన అయ్యా నేను ఒక పాపిగా ఉన్నాను, అయ్యా నా జీవితంలో లోక సంబంధమైనటువంటి సౌందర్యానికి ఆకర్షితులు అయిపోతున్నాను, నా మనసును పరిశుద్ధపరిచయ్య, నా మనసును పవిత్రపరిచయ్య, నువ్వు కోరిన సౌందర్యములకి నన్ను నడిపించు ప్రభువా, నువ్వు కోరిన సౌందర్యాలకు నన్ను తీసుకురా ప్రభువా అని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోగలిగితే ప్రభువు నీకు సహాయం చేయగలుగుతాడు, ప్రభు నిన్ను కనికరించగలుగుతాడు. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఏదో తెలుసా? దేవుడు కోరిన సౌందర్యాన్ని సంపాదించుకో. దేవుడు నీకు తోడై ఉంటాడు. ఈ రాత్రి ప్రియవుని పిల్లర మోకరించిన మీరు దేవుని సన్నిధిలోని ప్రేమను జ్ఞాపకం చేసుకో. చూడండి, ఒక్కసారి నీ మనసులోకి దేవుని ఆ సిలువ త్యాగాన్ని స్మరించుకో. ఒక్కసారి ఎంత తగ్గించుకున్నాడైనా, ఎంత వేదన పడ్డాడు నీ రక్షణ కోసం, ఎంతమంది చేత దూషించబడ్డాడు. ఓరి బాకాల దూరా నమ్మల శబాల దూరా బాకాల, ఎందుకు తెలుసా? నీ ఆత్మను కాపాడటానికి. నువ్వు నరకములకు వెళ్ళకూడదని, అగ్నిగుండములకు వెళ్ళకూడదని, యాతన పడే స్థలములకు వెళ్ళకూడదని, నిన్ను రక్షించడు కొరకు దేవుడు నిన్ను ప్రేమించి ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. యాకోబు యేసేపును ప్రేమించి ఒక వస్త్రం ఇచ్చినట్లుగానే దేవుడు నిన్ను ప్రేమించి ఒక వస్త్రం ఇచ్చాడు. అది రక్షణ వస్త్రము. దేవుని పిల్లలారా, ఇంకా నువ్వు రక్షణ పొందలేదా? ఇంకా నువ్వు బాప్తిజం పొందలేదా? ఇప్పుడైనా ఈ కడవర దినములైన రక్షణ పొందుటకు సిద్ధపడు.
ఉన్నాడు, యేసు త్వరగా రాబోతున్నాడు. ఓ పిన్లి వస్త్రం, రక్షణ వస్త్రం లేని వారి కాళ్ళు చేతులు కట్టేశాడంట. ఒకరోజు కట్టే చీకట్లో పడేశారు. అప్పుడు ఏం కన ఏడుస్తావు నువ్వు? నీ తల్లిదండ్రులు అక్కడుండరు, నీ స్నేహితులు అక్కడుండరు, ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్న బంధుమిత్రులు అక్కడుండరు. ఈరోజు నీ జీవితంలో యేసు ప్రేమను జ్ఞాపకం చేసుకో. దేవుడు కోరే సౌందర్యములకు రండి అవును పిల్లరా. ప్రభు నిన్ను కనికరిస్తాడు. నీ యవ్వన కాలపు జీవితం దేవునికి మహిమకరంగా, నీకు ఆశీర్వాదకరంగా, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మారుస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు రక్షణ పొందితే, దేవుడు కొన్న సౌందర్యములోకి నువ్వు రాగలిగితే. మనుషులు ఆకర్షించే సౌందర్యం చేత ఎన్నో సమస్యలు తీసుకొస్తున్నావు కుటుంబంలోకి, ఎన్నో ఇబ్బందులు తీసుకొస్తున్నావు కుటుంబంలోకి. దేవుడు కొన్న సౌందర్యములోకి వస్తే దేవుడు నీకు తోడై ఉండి ప్రతి ప్రతికూల పరిస్థితి సైతాన్ని శోధన విడుదల చేస్తాడు. దేవుడు నీకు కాలబాల దురబాల శబాల దుర నమకాల నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, ఆ ప్రేమకే గాయమాయనా, ఆ ప్రేమయే నిన్ను మోసినా, నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. యేసయ్యా ఎంత శ్రమ పడ్డాడు నిన్ను రక్షించడం కోసం. యెరూషలేం వీధులు వీధుల్లో శ్రమ పడ్డాడు నీ కోసం. ఓ 600 మంది ఆయన ముఖం మీద ఉమ్మ వేశారు, ఎంతమంది ఆయన దూషించారు, పిడిగుద్దులతో గుద్దారు. ఆ శ్రమంతా నీ రక్షణ కొరకు, ఆ శ్రమంతా నిన్ను పాపం నుంచి విడుదల చేయడం కొరకు, ఆ శ్రమంతా నిన్ను అగ్ని గురించి తప్పించబడడం కొరకు. ఎవరిని పిల్లలారా ఇప్పుడైనా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి. ఎవరిని పిల్లారా ఇప్పుడైనా దేవుని పాదములు పట్టుకుని వెతకండి. అయ్యా నాకు రక్షణ కావాలా, లోక సౌందర్యం నాకు అవసరం లేదని పశ్చాత్తాపడండి. దేవుడు మీ ప్రక్కన ఉండి మీకు సహాయకుడిగా ఉంటాడు. నీకు విరోధంగా రూపించబడే ఆయుధాన్ని ఏది దేవుడు వర్ధిల్లనివ్వడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు. భూమి ఆకాశమును సుధించిన మా తండ్రి దేవా, మా అందరి రక్షణ కోసం నీ కుమారుని త్యాగం చేశారు నాయన. తండ్రి, నీ కుమారుడైన యేసు మా కోసం త్యాగం చేయడం ద్వారానే ఒక విలువైన గొప్ప రక్షణ మేము సంపాదించుకోగలిగాం. ఇప్పుడు వరకు వాక్యమైన ఎవరిని బిడ్డలు ఎంతమందిలో రక్షణ లేదో వారికి దినముల్లో రక్షణ కలుగునుగాక. రక్షణ పొందుటకు పరిశుద్ధాత్మ తండ్రి వాళ్ళు క్రీచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరి పిల్లలు ఎవరు నశించిపోకూడదు నాయనా. వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలా, మీకు మహిమకరంగా ఉండాలా, వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలా. బాహ్యమైనటువంటి సౌందర్యం, ప్రజలకు ఆకర్షణ, లోకానికి ఆకర్షణ కలిగిన సౌందర్యం ప్రభు అనేకమైన మోసములోను సమస్యలోనికి ఈ రోజులను తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రభు మీరు కోరిన సౌందర్యం మమ్మల్ని పరలోకానికి సిద్ధపరిచిందని మీరు మాట్లాడారు. ప్రభు ఎవరిని పిల్లలకు అటువంటి కృప దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి వారు మనోనేత్రాలు తెరవండి. అయ్యా నీ ప్రేమను వారు గుర్తెరుగున్నట్లుగా ఇప్పుడే వారి నేత్రములు తెరవబడునుగాకని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఇప్పుడే నీ అభిషేకం అని తాకునుగాక మీ నామలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది యవన బిడ్డలు అలాగ నశించిపోతున్నారు నాయన. లోక ప్రేమలకు ఆకర్షించబడి, శరీర సంబంధమైనటువంటి ప్రేమలకు ఆకర్షించబడి నశించిపోతూ ఉన్నారు. వారి కుటుంబాలకు దుఃఖకరంగా ఉంటున్నారు, వారి తల్లిదండ్రులకు అవమానకరంగా ఉంటున్నారు ప్రభు. నీ నామానికి అవమానకరంగా ఉంటున్నారు. మీరు కోరిన సౌందర్యం చేత నీకు మహిమను కలిగిస్తూ, వారి తల్లిదండ్రులకు దీవునికరంగా ఉంటూ, వారు ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయమని, ఈ జయకరమైన జీవితాన్ని పిల్లలకు అనుగ్రహించమని యేసు నామును అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి మనం స్తోత్రం చెల్లించేదము, కుమారుడిని యేసయ్యకు స్తోత్రం చెల్లించేదము. సోదరం సోదరం సోదరం, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లించేదము. సోదరం 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 సోదరం, దేవుడు కోరిన సౌందర్యము కేవన బిడ్డలు ప్రతి కుటుంబములు వచ్చినట్లుగా స్తోత్రం చెల్లించేదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి యవన బిడ్డ దేవుని ప్రేమను తెలుసుకున్నట్లుగా స్తోత్రం చెల్లించేదాము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. లోక ప్రేమలకు, లోక ఆకర్షణకు లోబడుతున్న శాపగ్రస్తమైన కాడి నుంచి దేవుడు వారికి విడుదల ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లించేదాము. సోదరం 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 సోదరం. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలందరికీ, యవ్వన పిల్లలందరికీ ప్రభు నామములో వందనాలు. మీ రక్షణ కోసం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు మిమ్మల్ని కనికరించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మీరు జీవించండి. ప్రభు అలాగను మీకు సహాయం చేయను గాక.
సెలవు తీసుకుందాం. ఇంతటితో ఈ ప్రార్థన కూటం ముగించబడింది.